హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గగనా కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ మా నేను ఈ వీడియో సి సిక్స్టీన్ స్టూడెంట్స్ అందరి కోసము నా పర్సనల్గా నేను మీకు కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను మీరు ఎగ్జామ్ ఫీజు అప్లై చేస్తున్నారు కదా దానికి సంబంధించి ఈ సజెషన్ అనేది కొద్దిగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను లాస్ట్ మనము టూ త్రీ వీక్స్గా చూస్తున్నాము సి సిక్స్టీన్ సప్లిమెంటరీ రెగ్యులర్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి నేను ఈ వీడియోలో కొన్ని అంటే కొన్ని జాగ్రత్తల గురించి మీకు చెప్తున్నాను అవి ఏవి అనేసి అంటే నిన్నటి నుంచి నేను చూస్తున్నామా చాలా ఫోన్ కాల్స్ చాలా మెసేజెస్ మన మీరు యూట్యూబ్లో కూడా కామెంట్లో చూడవచ్చు చాలామంది స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు ఏంటంటే ఇప్పుడు మనకి కొత్తగా ఒక సైట్ ఓపెన్ చేయడం జరిగింది ఎస్బిటీటీ ఫీజ్ పేమెంట్ కోసము ఎస్బిటిటి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ సపరేట్ వెబ్సైట్ ప్రీవియస్ ఉన్నది కాకుండా మనకు లాస్ట్ ఓల్డ్ ఇయర్స్ కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక వెబ్సైటు రిలీజ్ చేశారు మీకు దాంట్లో చాలామంది స్టూడెంట్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంది నిన్న నిన్న చూసినట్లయితే ఫిఫ్త్ సెమిస్టర్ ఓపెన్ కాలేదు మళ్ళీ ఈరోజు నాకు చాలామంది స్టూడెంట్స్ చెప్పిన ప్రాబ్లం ఇంకొకటి ఏమంటే ఎగ్జామ్ సెంటర్ ఉంది కదా ఎగ్జామ్ సెంటర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కొత్తగా ఆప్షన్ ఇచ్చినారు ఈ టైం ఇదే ఫస్ట్ టైము అప్లై చేసుకునేటప్పుడే ఎగ్జామ్ సెంటర్ కూడా డెసిషన్ తీసుకునే ఛాన్స్ దాంట్లో చూడండి చాలా మందికి స్టూడెంట్ పిన్ నెంబర్ కొట్టగానే వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ కూడా ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అయిపోతుంది అంటే స్టూడెంటు డూ యూ వాంట్ టు చేంజ్ ఎగ్జామ్ సెంటర్ ఎస్సా నోనా అని అడగ ముందే ఆటోమేటిక్గా ఎస్ అని చెప్పి అలాట్ సెంటర్ అలాట్మెంట్ కూడా జరిగిపోతుంది ఈ ఫీజు పే చేయకముందే అది చాలా మంది నాకు ఒక టూ త్రీ మెంబర్స్ స్టూడెంట్స్ కాల్ చేశారు నేను కూడా చెక్ చేశాను వాళ్ళ పిన్ నెంబర్ది అలా ఒక ప్రాబ్లం వచ్చింది అనమాట కొంతమందికి ఏమవుతానంటే ఎగ్జామ్ ఫీజు పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మిడిల్లో స్ట్రక్ అయిపోవడము మళ్ళీ అగైన్ అవి పేమెంట్ అనేది కన్ఫర్మేషన్ కాకపోవడము అకౌంట్లో కట్ అవు కట్ అవుతుంది కానీ ఫీజు పేడ్ స్టేటస్ అనేది రాకపోవడం అలా చాలా చాలా ప్రాబ్లంగా ఉందని చెప్పి మనకి మీరు చూడొచ్చు కావాలంటే మన శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో కానీ మీరు కామెంట్స్లో చూసినట్లయితే చాలామంది స్టూడెంట్స్కి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంది ఇవి కాకుండా సో ఇం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏమంటే మనకి ఎగ్జామ్ ఫీజు నిన్న ఓపెన్ అయింది ఇంకా ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు వరకు ఉంది ఇది ప్రాబ్లమ్స్ మన అంటే వన్ బై వన్ ఫస్ట్ టైం కాబట్టి అది కూడా ఇది మనకు కానీ వెబ్సైట్ కానీ ఆల్రెడీ ఉంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా వాడుతూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు ఇది కొన్ని డీబగ అంటే డీబగ్గింగ్ చేయాలి మనం ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ వాళ్ళకైతే కొద్దిగా ఐడియా ఉంటుంది వీటి గురించి ఎనీ సాఫ్ట్వేర్ కొత్తగా రిలీజ్ చేసినప్పుడు దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనము డెవలప్మెంట్ కంటే కూడా వాటిని యూజ్ చేసేటప్పుడు ఆ ఎర్రర్స్ అనేటివి కొన్ని బయటపడతాయి ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉన్నాయి అందువల్ల మీరు ఒక టూ డేస్ వెయిట్ చేసిన తర్వాత ఫీజు కడితే మంచిదేమో నాకు అనిపిస్తుంది అంటే చాలామంది స్టూడెంట్స్ ఇంకొక ప్రాబ్లం కూడా చెప్పారు మొన్న సెవెంటీన్ పిన్ నెంబర్ ఉండే స్టూడెంట్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే అంటే ఇన్స్టంట్ ఎగ్జామ్ రాస్తుంటారు లాస్ట్ ఇయర్ అంటే ఫిఫ్త్ సెమిస్టర్ బట్ మొన్న మార్చి ఏప్రిల్లో కూడా వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు పేమెంట్లు అయితే నోటిఫికేషన్లు అయితే కట్టద్దు అని చెప్పి క్లియర్గా ఇచ్చినారు బట్ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఓపెన్ అయింది కదా అనేసి ఫీజు కట్టేసినారు లాస్ట్ మార్చ్ ఏప్రిల్ ఎగ్జామ్లో బట్ యాజ్ పర్ నోటిఫికేషన్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫిఫ్త్ సెమిస్టర్ అని చెప్పి ఒక లిస్ట్ తర్వాత ప్రిపేర్ చేసి పంపించినారు బోర్డు వాళ్ళు ఆ ఆ విధంగా ఏంటంటే అప్పుడు వాళ్ళు అప్పుడు అమౌంట్ కట్టేసినారు కదా ఎగ్జామ్ అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ రాలేదు మొన్న ఎందుకంటే ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఆల్రెడీ రాస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చింది అనమాట అంటే సప్లి కింద లెక్క కాబట్టి అంటే మన కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇన్స్టెంట్ అలాంటివంతా ఏం కండిషన్స్ ఏమి ఉండవు వన్స్ మనము డిప్లొమా కానీ కంప్లీట్ అయిపోతే ఇంకా సప్లిమెంటరీ పెట్టినప్పుడంతా రాసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్ కిందకి వస్తుంది కాబట్టి వీళ్ళు సెవెంటీన్ పిన్ నెంబర్ వాళ్ళు ఎలిజిబుల్ ఇప్పుడు ఈ వచ్చిన నోటిఫికేషన్కి కానీ కొంతమందికి స్టూడెంట్స్ అడిగేదంటే మళ్ళీ ఎగ్జామ్ ఫీజు మేము కట్టుకోవాలా సార్ అనేసి ఆల్రెడీ మేము మార్చిలో ఏప్రిల్లో కట్టినాము కానీ అప్పుడు మాకు ఎలిజిబిలిటీ రాలేదు కానీ ఫీజు అయితే తీసుకొని వేసిందనేసే అది మీరు ఏం చేయాలంటే మీ కాలేజీ కన్సర్న్ కాలేజీ మీరు ఏ కాలేజీలో అయితే చదివినారో అక్కడికి వెళ్ళి త్రూ హెచ్ఓడిస్ ద్వారా అండ్ ప్రిన్సిపల్స్ ద్వారా బోర్డుకి మెయిల్ పెట్టి ఆల్రెడీ ఆ లిస్టుని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఎస్బీటీటీ సైట్లో వాళ్ళ లాస్ట్ ఎప్పుడు ఎగ్జామ్ మార్చిలో ఎవరు లిస్ట్ పెట్టినారు ఎవరైతే స్టూడెంట్స్ పేమెంట్ చేశారో వాళ్ళు లిస్ట్ పెట్టినారనమాట అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ బట్ దే పేడ్ అని ఒకవేళ ఆ అమౌంట్ ఏమన్నా మీకు ఈ విధంగా ఇలా కన్వర్ట్ చేసుకుంటారేమో ఒకసారి అడగండి ఇంక లేదు ఇవన్నీ ఎందుకు తలనొప్పి మళ్ళీ కట్టుకుందామని అనుకునే వాళ్ళు ఓపెన్ అయినది కాబట్టి అది పే చేసుకోండి లేదా అమౌంట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అంటే ఒకరిదైతే చాలామంది పిల్లలు అలా ప్రాబ్లం ఉంది మీరు త్రూ కన్సల్ట్ హెచ్ఓడిస్ ప్రిన్సిపల్ ద్వారా వెళ్తే వాళ్ళు దానికి రెస్పాన్స్ అనేది ఏం చెప్పాలనుకున్నారో బోర్డు నుంచి వాళ్ళకి మెయిల్ అనేది వస్తుంది ఇది ఇంకొక ఛాయిస్ మా మళ్ళీ ఇంకో మనకి మెయిన్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫీజు పేమెంట్ అయిన తర్వాత రిసిప్ట్స్ అలాంటివి అంతా ఏమి రావట్లేదు అనేసి అంటున్నారు అంటే అమౌంట్ అయితే నా అకౌంట్లో కట్టింది అనుకో మీకు అకౌంట్లో అమౌంట్ కట్టిన అంటే కట్ అయినంత మాత్రాన మీరు ఎగ్జామ్ ఫీజు పే చేసినట్టు కాదు మళ్ళీ ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ ఫీజు పేడ్ స్టేటస్ కానీ లేదంటే అట్లీస్ట్ మీకు చలానా కానీ ఏదైనా వస్తుంటే మనకి ప్రూఫ్ ఏదైనా ఉంటే అంటే పే చేసినట్టుగా అంత అంటే అమౌంట్ అకౌంట్లో అయినంత మాత్రాన కొంతమందికి అంటే అకౌంట్లో అమౌంట్ కట్ అవుతుంది బట్ మనకి స్టేటస్లో అయితే పేడ్ స్టేటస్ కానీ అలా మామూలుగా రాకుండా అంటే లాస్ట్ ఓల్డ్ ఫార్మాట్ గురించి చెప్తున్నాను ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే మీరు అమౌంట్ కట్ అయిన తర్వాత కూడా మీరు మొత్తం కంప్లీట్గా రిసిప్ట్ వస్తే రిసిప్ట్ రావడం కానీ లేకపోతే ఫెయిట్ స్టేషస్లో ఫీజు పేమెంట్ కంప్లీట్ అయినట్టు కానీ ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత అయిందా లేదా చూసుకోండి ఎందుకు అనేసి అంటే మనకి ఒక్కొక్కసారి అమౌంట్ కట్ అయినప్పుడు వాళ్ళకి బోర్డు వాళ్ళకి వెళ్లకుండా బ్యా ఏమవుతుందంటే అకౌంట్లో కట్ అవుతుంది కానీ ఫీజు పేమెంట్ అయితే ఉండదు మనం ఏమనుకుంటామంటే ఎగ్జామ్ ఫీజు నేను పే చేసేసాను కదా అనుకో గవర్నమెంట్ ఉంటావు బట్ హాల్ టికెట్ జనరేట్ కాదు అప్పుడు చూసుకుంటే ఎగ్జామ్ ఫీజు మీద అమౌంట్ రిటర్న్ పడిపోయి ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి పేమెంట్ అవ్వకుండా రిటర్న్ పడిపోయి ఉంటుంది అది కొద్దిగా చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి ఆ పేమెంట్ స్టేటస్ కానీ ఎవరిథింగ్ అన్నీ కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఇంకొకటిదే ఇంకొక మెయిన్ థింగ్ నేను చెప్పడానికి నిన్న నేను చేసిన వీడియోలో ఫిఫ్త్ సెమిస్టరు సప్లీ సి సిక్స్టీను టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ వాళ్ళకి సప్లిమెంటరీ స్టూడెంట్స్కి ఓపెన్ కాలేదు అనేసి అంటే ఒకవేళ బోర్డు వాళ్ళు ఏమైనా ఇన్స్టెంట్ ఎగ్జామ్లు ఏమైనా పెట్టాలనుకున్నారేమో అన్నాం కదా బట్ ఈ రోజైతే అంటే నేను డౌట్ఫుల్గా అనేది బట్ ఈరోజైతే క్లారిటీ వచ్చింది దాని మీద సి సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ బ్యాచ్కి కూడా ఇప్పుడు రెగ్యులర్ పిల్లలతో పాటు అంటే ఫీజు ఓపెన్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను ఫీజు ఓపెన్ అయింది కాబట్టి వీళ్ళతో పాటు ఎగ్జామ్స్ పెడతారు అది కూడా నేను ఇప్పుడు ఏంటంటే క్లారిటీ మనకి ఎందుకు అంటే అంటే కన్ఫ్యూజన్గా ఉంది నిన్న ఓపెన్ కాలేదు ఈరోజు ఓపెన్ అయింది అందువల్ల నేనేం చేస్తాను ఒక వన్ డే టూ డేస్ వెయిట్ చేసి తర్వాత ఫీజు పే చేస్తే మీరు ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఓపెన్ అయి ఉంటుందో వాటికి బాగా క్లియర్గా పే చేసుకోవచ్చు మీరు వెంటనే నిన్న ఓపెన్ అయింది కదా ఫాస్ట్ ఫాస్ట్గా పే చేయాల్సిన అవసరం ఏం లేదు మా ఎయిటీన్త్ వరకు టైం ఉంది మీరు సాటర్డే వెయిట్ చేయండి సండే వెయిట్ చేయండి సండే ఈవినింగ్ నుంచి కట్టడం అదే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ కదా అందువల్ల సండే ఈవినింగ్ లేదంటే మండే మార్నింగ్ పే చేయండి అంటే ఎయిటీన్త్ వరకు టైం ఉంది కాబట్టి మనకి సండే ఫిఫ్టీన్త్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ వెన్స్డే వరకు ఉంది మీరు మండే పే చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు లేదు ఈరోజు ఒకరు సాటర్డే ఒకరోజు వెయిట్ చేసి సండే అయినా పే చేయండి మా ఓకేనా ఈ పాయింట్స్ నేను మీకు చెప్దాం అంటే వెయిట్ చేసి తర్వాత కట్టండి అని చెప్దామనుకున్నాను మళ్ళీ ఇంకొక మెయిన్ థింగ్ చెప్పాలనుకునేది ఏమంటే ఫీజు పే చేసిన తర్వాత బాగా నీట్గా తర్వాత చెక్ చేసుకోండి అది ఎగ్ కరెక్ట్గా పే అయిందా లేదా అంటే మా అకౌంట్లో కట్ అయిపోయింది కదా అనేసి పే అయినట్టుగా మీరు కన్ఫర్మేషన్ అయితే తీసుకోవద్దండి పేడ్ స్టేటస్ స్టేటస్ కానీ లేదంటే రిసెప్ట్ రావడం కానీ ఏదైనా ప్రూఫ్కి మీకు ఏదన్నా పెట్టుకోండి ఓకేనా ఆల్ ది బెస్ట్ మా మళ్ళీ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఇప్పుడు ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో వాళ్ళకి వెంటనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది వేరే స్టూడెంట్ నాకు కామెంట్ దాంట్లో పెట్టినారు సార్ నాకు ఫిఫ్త్ సెమిస్టర్లో ఒకే ఒక సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ లేదంటే నువ్వు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇప్పుడు ఉన్నావు కాబట్టి మొన్న ఆల్రెడీ ఫిఫ్త్ సెమిస్టర్ రాసిన వాళ్ళకి ప్లస్ ఇప్పుడు రాయబోతున్న వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్గా ఫిఫ్త్ సెమిస్టర్ రాయబోతున్న వాళ్ళకి ఇద్దరికి కలిపి అంటే వీళ్ళు రాసిన వాళ్ళు ఫెయిల్ అవుతారు కదా ఎవరైనా వన్ ఆర్ టూ మెంబర్స్ అనుకోండి వాళ్ళకి ఎలాగో సప్లై పెట్టాలి కాబట్టి ఆల్రెడీ మొన్న ఫిఫ్త్ సెమిస్టర్ కంప్లీట్ అయిన వాళ్ళకి అండ్ ఇప్పుడు ఫిఫ్త్ సెమిస్టర్ చదువుకున్న వాళ్ళకి కలిపి ఇన్స్టెంట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఈ ఇయర్లోనే మీరు టైం వేస్ట్ కాకుండా బీటెక్లో జాయిన్ అవ్వచ్చు ఇది ఫిఫ్త్ సెమిస్టర్ అండ్ ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టరు ఎలాగో ఇప్పుడు సప్లిమెంటరీ ఉంది కాబట్టి సో కంప్లీట్గా ఒకవేళ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ బ్యాక్లాగ్స్ ఏదైనా ఉన్నా కానీ ఫస్ట్ ఇయర్ థర్డ్ ఫోర్త్ ఇప్పుడు రాసుకోవచ్చు అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ మాత్రం ఇన్స్టెంట్లో రాసుకోండి సరిపోతుంది ఇది మీకు అర్థమైంది అనుకుంటాను అబ్బాయికి నేను చెప్పింది అదే దాని గురించి చెప్పాను అబ్బాయికి నేను పంపించిన మెసేజ్ రిప్లై అర్థమైంటుందో లేదో అనే విధానంతో ఈ పాయింట్ మళ్ళీ చెప్తాను ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఫిఫ్త్ సెమిస్టర్ రాసేస్తుంటారో వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వరు ఇప్పుడు ఇప్పుడు రాసే పిల్లలతో కలిపి ఇన్స్టెంట్ పెట్టేటప్పుడు ఇప్పుడు చదువుతున్న ఫైనల్ ఇయర్ అందరికీ ఇన్స్టెంట్లో ఫిఫ్త్ సెమిస్టర్ మాత్రం సపరేట్గా రాసుకోవచ్చు మా రెగ్యులర్గా ఫిఫ్త్ సెమిస్టర్ చదివే వాళ్ళు ఇప్పుడు రాసుకోవచ్చు ఆల్రెడీ అంతకుముందు ఫిఫ్త్ సెమిస్టర్ చేసి ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉంటారు కదా వాళ్ళకి మాత్రము ఇన్స్టెంట్లో ఛాన్స్ ఇస్తారు అదేది ఓన్లీ ఫిఫ్త్ మాత్రం మిగతా ఫస్ట్ ఇయర్ థర్డ్ ఫోర్త్ అనేది ఇప్పుడు మామూలుగా అందరితో పాటు రాసుకోవచ్చు

శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిగా డిప్లొమా మరియు ఆల్ ఆల్ బ్రాంచెస్ శిక్షణ శిక్షణ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి పాస్ అయ్యేలా బీటెక్ట్స్లాక్త ఈసెట్ పల్ సెట్ ఏపీ ఆర్జీసీ సైనిక్ నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత సిబిఎస్ఈ ఫస్ట్ టు టెన్త్ మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడను విచ్చండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ రజన పార్క్ దగ్గర భవని